హలో నమస్తే అందరికి. ఈ రోజు అయితే మనం చింతామణి ఆవుల సంతకి అయితే వచ్చాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు భారీ ఆవులు అయితే ఉన్నాయి. చింతామణి వచ్చి చిక్బలాపూర్ డిస్టిక్ ఈ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది. ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే ఉంటుంది సంత. ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు, హోల్స్టైన్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఫేమస్. చాలా హెవీ ఆవులు అయితే వచ్చినాయి. ఇంకా ఎవరైనా కొత్తగా చూసా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేద్దాం. అదండి వెళ్దాం. కొత్తగా ఆవులు తీసే వాళ్ళకి నా చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరో చెప్పారు, నా ఫ్రెండ్ చెప్పాడు, ఎవరో యూట్యూబర్ చెప్పాడు, నేను ఆతో తీసుకుందాము అని అయితే తీసుకోకండి. ఆవులతో అయితే అర్జెంట్ పడకండి. ఆవును మీరు చూసి, ఎవరైనా అనుభవస్తులను జతలో పెట్టుకొని ఆవును మీరు చూసి మీకు ఇష్టమైతేనే తీసుకోండి. ఎవరు చెప్పినా, యూట్యూబర్ చెప్పినా, లేదా మీ ఫ్రెండ్ చెప్పినా, లేదా మీ బంధువు చెప్పినా, అది ఆవుల దగ్గర అయితే హుషారుగా అయితే ఒకటికి రెండు బిరువులకి అయితే చూసి తీసుకోండి ఆవుల్ని. ఏ వాడు యూట్యూబర్ చెప్పరా, ఏ నా ఫ్రెండ్ చెప్పరా అని ఎవరిని గుడ్డిగా అయితే నమ్మకండి. ఎందుకంటే చాలా మోసపోతారు. మీరు ఆవులను చూసి మీకు ఇష్టమైతేనే తీసుకోండి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నాను అని ఒకసారి ఆలోచించి ఈ తర్వాత అయితే తీసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరీ సండే అయితే ఉంటుంది చింతామణి ఆవుల సంత. ఆ పక్క అయితే పాల ఆవులు, అక్కడైతే పక్క దూళ్ళు ఉంటాయి. అంత ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. హోల్స్టైన్ ఆవు అయితే ఉంది. నా ఏం రేట్ చెప్తాను అన్న, ఇది ఏం చెప్తాను, ఒకటి ఒకటి ఇరవై చెప్తున్నారు. నా పళ్ళునా, ఆరు పళ్ళు, ఆరు పళ్ళు అంట. నా ఎన్నో అయితే ఇక్కడ వ్యాపారస్తులు అయితే వచ్చి ఆవునైతే అడుగుతున్నారు. భారీ భారీ ఆవులు అయితే వస్తున్నాయి. ఏం చెప్తాను అన్న, ఇది ఒకటి నలభై చెప్తా, ఒకటి నలభై, ఒకటి నలభై చెప్తున్నారు. నా పళ్ళునా, రెండు పళ్ళు, రెండు పళ్ళు పడ్డా. ఇదే ఫస్ట్, ఇదే పశువులు అంట పడ్డా. అయితే బ్లాక్ టైగర్ అయితే వస్తుంది. ఏం చెప్తాను అన్న, తొంభై ఐదు, తొంభై ఐదు చెప్తాను. నా పళ్ళు నాలుగు పళ్ళు, ఇది పుష్టిత రెండు అయితే పుష్టిత, పుష్టిత తొంభై ఐదు వేలు చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు పోలే, నీకు ఇంకా పదహైదు రోజులు పోలే. పాలు ఎన్ని వచ్చిన, పది లీటర్లు, పది లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు రావచ్చు అని. ఇదినా ఒకటి ముప్పై చెప్తా, ఒకటి ముప్పై ఐదు, ఒకటి ముప్పై చెప్తున్నారు. నా పళ్ళు నాలుగు పళ్ళు, నాలుగు పళ్ళు, అది ఇప్పుడే పుష్టి పొస్సులనా, అది ఇప్పుడే అట్లుంది కదా నావు. అయితే పొస్సులంట ఆవు చూడొచ్చు భారీగా అయితే ఉంది. ఇంకా ఆరు పంటలోకి వచ్చే కొందరికి అయితే ఇంకా భారీ అవుతుంది. వెనకాల పొద్దు కూడా అయితే చూపిస్తాను నేను, వెనకాల పొద్దు కూడా చూడొచ్చు ఎన్నో ఉంది. పాలు ఎన్ని వచ్చిన, రోజుకు ఒక ఇరవై ఐదు లీటర్లు, రోజుకు ఒక ఇరవై ఐదు లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే ఒక హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. బ్రో ఏం రేట్ చెప్తున్నారు, ఇది ఒకటి అరవై చెప్తాను, ఒకటి అరవై, ఒకటి అరవై చెప్తున్నారు. ఇది పళ్ళు రెండు పళ్ళు, రెండు పళ్ళు, ఇదే పుష్టిత, ఇదే పుష్టిత అంట రెండు పళ్ళు. మంచి ఆవులు కావాలంటే ఇప్పిస్తారా మీరు? మీది యా ఊరు? చింతామణి పక్కన హెచ్ క్రాస్, హెచ్ క్రాస్, హెచ్ క్రాస్ అంటే షెడ్లు ఉన్నాయి ఇవి. సార్ మీ పేరు? ఇషాంత్ గౌడ. ఇషాంత్ గౌడ. సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్. ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ ఇక్కడ ఇవంతానా? ఇరవై ఇరవై పిండిందా పాలు? ఒకటి ఇరవై ఐదు చెప్తా ఉన్నారు, ఒకటి ఇరవై ఐదు వేలు. ఇది పొల్లు, ఇది పెళ్ళ నా సెకండ్ లొకేషన్. ఇది రెండో ఈత, రెండో ఈత, ఫస్ట్ అయితే పద్నాలుగు ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు పిండి. పూట్కే దినంకే, దినంకి, ఒక దినంకి, దినంకి ఇరవై ఐదు దాకా, ఇరవై ఐదు లీటర్లు దాకా పిండింది చెప్తున్నారు. ఇదేం చెప్తున్నారు, ఒకటి ముప్పై, నాలుగు పళ్ళు. ఇది పుష్టిత రెండో ఈత, పుష్టిత మూడో ఐత, మూడో ఐత. అదేం రేట్ చెప్తారు, ఒకటి నలభై, ఒకటి నలభై, ఒకటి నలభై చెప్తున్నారు.
ఇక్కడ రవి అని ఉన్నారు, వీళ్ళు ఆవులు ఉన్నాయి ఆల్రెడీ. నేను కాంటాక్ట్ నెంబర్ అయితే పాత వీడియోలో అయితే నేను అప్డేట్ చేశాను. అన్నా ఇది ఏం రేట్ చెప్తున్నారు? 1.60. పళ్ళు కడ పాలు ఎన్ని ఇచ్చు? 35 ఒక దినంకా? దినం 30 దాకా పిండింది చెప్తున్నారు. రెండో సులా ఇదైతే 2 అయితే అంట. ఇంకా ఎన్ని రోజులు పాలు? ఇంకా 15 రోజులు ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆవులు అయితే. ఇది ఇది అది 2 సోలే. అది 2 సోలే. అదేం చెప్తారు? 1.45. ఫైనల్ ఎంత అయితే ఇచ్చేస్తారు మీరు? 10,000 ఇచ్చారు. ఇది జెర్సీ? ఇట్లయితే నారాయణ స్వామి అంట, వీళ్ళదైతే కోలారంట. భవానీ టాకీస్, భవానీ టాకీస్ దగ్గర వీళ్ళదైతే భవానీ టాకీస్ దగ్గర షెడ్ అయితే ఉంది అని చెప్తున్నారు. షెడ్ లో అయితే మంచి మంచి ఆవులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవి కూడా కావాలంటే కూడా ఇస్తారంట. మీకు ఎవరికన్నా కావాలంటే అక్కడికి పోయి చూసి అయితే తీసుకోవచ్చు. ఇవన్నా మంచి మంచి ఆవులు ఇస్తామో 45 లీటర్లు పిండి కూడా ఉన్నాయి పాలు. అదే నమ్మకం ఇస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. మీరు కోలారేనా? లోకల్ లో అయితే కోలారేనా? లోకల్ లో 9845383816 ఈ నంబర్ కాల్ చేసి కూడా మీరు మరి ఆవులు ఉన్నాయి ఇవంతా వాళ్ళవేనంట. నేను ఇదేం చెప్తున్నారు? 1,60,000 చెప్తున్నారు. నా పాలు 35 లీటర్లు ఒక దిన 35 లీటర్లు పెడుతుంది అని చెప్తున్నారు. పొద్దుకు కూడా చూడచ్చు. నా పొల్లునా? మూడో ఈత అంట. ఇదేం చెప్తాను? 1.5 1.5 అయితే చెప్తున్నారు. 2 ఈత? 2 ఈత అంట. ఏం చెప్తానరా? 1,10,000 చెప్తాను. 1,10,000 ఇస్తాము. 1,10,000 చెప్తున్నారు. ఫైనల్ 1,10,000 రూపాయలు అయితే ఇచ్చేస్తారంట. 4 పళ్ళు ఉన్నాయి. పశువులా? ఇది పశువులు అని చెప్తున్నారు. అయితే చూడొచ్చు ఇచ్చే ఫావ్ అయితే ఉంది. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,60,000 చెప్తున్నారు. పళ్ళు 2 పళ్ళు ఇప్పుడు పడ్డా ఫస్ట్ ఇదే ఫస్ట్ ఈత. ఇది ఫస్ట్ ఈత అంట పడ్డా. చింతామణి ఆవుల్స్ అంతా లైన్ లో అయితే పెట్టుకుంటారు. అంత ఫుల్ హెవీస్ అంతా ఈ పక్క నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది సంత. అయితే చూడండి ఇక్కడైతే ఆవులు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 1,20,000 చెప్తున్నారు. నా పళ్ళు 4 పళ్ళు ఇప్పుడే పశువులు. ఇది పడ్డా అయితే 4 పళ్ళు పడ్డా. ఇదే పశువులు అంట. ఇది అది 1,20,000 అది అది ఎన్ని పళ్ళు? 6 పళ్ళు 2 సులా 2 సులు. నా పాలు ఎన్ని వేసిన? 13 లీటర్లు పూటకు 13 లీటర్లు వచ్చింది అని అయితే చెప్తున్నారు. చూడండి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది. అన్న ఏం చెప్తాను? 1,10,000 చెప్తున్నారు. నా పళ్ళు 6 పళ్ళు నా పాలు ఎన్ని వేసిన? 10-11 వస్తుంది పూటకి. పూటకు 10-11 వస్తుంది అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. ఇదేం చెప్తాను? జెర్సీ 72,000 చెప్తున్నారు. పళ్ళు కొత్త కడ ఇప్పుడు నింపా? ఇంకా ఎన్ని రోజులు పోవాలా? 15 రోజులు. ఇంకా 15 రోజులు పోవాలా. పాలు ఎన్ని వచ్చిన? 10 పెద్దంగా వస్తుంది. ఇది
75. ఇది పొల్లు అది కొత్త కడ, ఇది కొత్త కడ అంట. ఇది నా పాలు ఎంత ఇవ్వచ్చు? 9-10 ఇవ్వచ్చు అని చెప్తున్నారు. నయం చెప్తున్నారు నా 1-20 చెప్తున్నారు. పొదుపు కూడా చూడచ్చు మీరు. నా పొల్లు 6 పొల్లు, 2 అయితా, 2 అయితా. నా పాలు ఎన్ని వేసిన? పాలు ఇస్తుంది 12-13. ఒక పూట్కి 12-13 చేయచ్చు. నా పొస్టి ఎట్లా? 13 పిండింది చేతిలోనే, 13 పిండింది చెప్తున్నారు. ఇక్కడైతే హోలిస్టన్ ఉంది, హోలిస్టన్ ఆ ఉంది. నేను చెప్తాను, ఇదేం చెప్తాను, 64 వేలు చెప్తున్నాను. నా పొల్లునా? 2 పొల్లా. ఇబ్రాహిం ఇది ఇదే పస్టీతా? ఇదే పశువులు అని చెప్తున్నారు. హోలిస్టను ఇది కూడా హోలిస్టన్నా. ఇదినా 75 75 చెప్తున్నారు. నా పాలు ఎన్ని వేసిన? ఇది 13-14 పూట్కి, పూట్కి 13-14 ఇంకా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. చూడచ్చు భారీ ఆవులు అయితే వచ్చినాయి. అయితే జెర్సీ ఒకటి ఉంది. నా ఇదేం చెప్తాను అన్న? 87 వేలు చెప్తున్నారు. నా పాలు ఎన్ని వేసిన? 9 లీటర్లు. హెవీగా ఉన్నాయి సంత్ లో. ఏదైతే చూడచ్చు హెచ్ఎఫ్ ఆ ఉంది ఇక్కడ. ఏం రేట్ చెప్తున్నారు? 1-30 చెప్తున్నారు. హావ్ అయితే హెవీగా అయితే ఉంది. నా పళ్ళు 200 ఇప్పుడు 200 ఇంకా ఎన్ని రోజులు పోలి? ఇంకా 15 రోజులు పోలి. పాలు ఎన్ని వేసిన? 30. ఒక దినంకి 30 లీటర్లు పెంటుంది నేను చెప్తున్నాను. ఏం రేట్ చెప్తాను అన్న? 2-20 220,000 చెప్తున్నారు. అవు ఏం చెప్తాను అన్న? ఇది 1-20 2 పళ్ళు. ఇదే తులసురా? ఇదే తులసు పడ్డంట. 1-20 చెప్తున్నారు. ఇది 1-20 అది తులసురే, 2 తులసురులే చూడచ్చు. ఆవులు అయితే భారీగా వచ్చేస్తాయి ఈ సంతకి. ఎవరికన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే చూసి తీసుకోవచ్చు. అంత హెచ్ఎఫ్ హోలిస్టన్ జెర్సీ ఆవులు చూడచ్చు. హెచ్ఎఫ్ అయితే ఉంది తీసుకునే వాళ్ళు. అట్లా ఇడిసి తోలు అయితే చూస్తారు. ఆవులు అయితే హెవీగా ఉంటాయి ఈ సంతలో. చాలా ఆవులు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. దాని నుంచి అయితే రేట్ అడగలేదు. ఏం చెప్తున్నారన్నా? 1,15,000 1,15,000 చెప్తున్నారు. లోడు కూడా అయినాయండి. నా పాలు ఎన్ని ఎన్ని ఇస్తున్నా? 12-13 కూడా 12-13 ఇస్తుంది చెప్తున్నారు. అయితే అంత వ్యాపారాలు జరుగుతున్నాయి. పళ్ళు చూస్తా ఉన్నారు. ప్రతి భానువారం అయితే ఎట్లా ఉంటుంది సంత? ఏం చెప్తా ఉన్నారు? ఇది 1-75 చెప్తున్నారు. పళ్ళు 4 పళ్ళు. పుష్టిత 2 అయితా? పుష్టిత ఇదే పుష్టిత పడ్డా అని చెప్తున్నారు. అయితే ఉంది ఇది జెర్సీ. ఏం రేట్ చెప్తాను? 85 చెప్తున్నారు.
ఆరు పళ్ళు. పాలు ఎన్ని ఇస్తుంది? పది పది పిండుతుంది. ఇంకా ఎన్ని రోజులు పాలు లేనాయి? వారము. ఇది ఒకటి ఐదు ఒకటి చెప్తున్నారు. రెండు పళ్ళు ఇప్పుడు పడ్డా వస్తువులు పడ్డా ఒక్కవు కాదు చాలా అవులైతే ఉన్నాయి. ఏం చెప్తాను అన్న ఇది 95 95 అని చెప్తున్నారు. నా పళ్ళు రెండు పళ్ళు పడ్డా అయితే ఫస్ట్ అయితే పడ్డా రెండు పళ్ళు అన్న ఏం నేను చెప్తాను అన్న ఒకటి ఒకటిన్నర ఇది అయితే ఒకటిన్నర చెప్తున్నారు. నా పళ్ళు కడ కడపళ్ళు. నా పాలు ఎన్ని వచ్చినా ఒక దినంకి ఒక దినం 30 లీటర్లు అని చెప్తున్నారు. ఇదినా రెండు పళ్ళు పడ్డా ఓ ఇదైతే రెండు పళ్ళు పడ్డా అని చెప్తున్నారు. నయ్యం రేట్ చెప్తా ఉన్నారు 170 చెప్తున్నారు. ఇవిగైతే ఉన్నాయి ఆవులు కొంత ఆవులే అయితే పాలావులు జెర్సీ ఆవు అయితే ఉంది. అన్న ఏం చెప్తాను అన్న 65 నా పాలనా నింపు 60 చెప్తున్నారు నింపు. నా పొల్లునా పొల్లు కడ 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 చూడచ్చు హెవీగా అయితే ఉన్నాయి ఆవులు. కొన్ని తావులు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒక ఆవు అయితే ఉంది 55 జెర్సీ ఆవు అయితే ఉంటుంది. నా పాలావానా పంట ఏం చెప్తాను అన్న 52 వేలు చెప్తున్నారు జెర్సీ పంట ఆవు. నా ఎన్ని పొల్లనా పొల్ల కడ పొల్లు అని చెప్తున్నారు. చూడచ్చు భారీగా ఉన్నాయి. ఎంతమందిలో పాలావులు కూడా చెప్తాయి. పాలావులు అయితే ఇక్కడ చూడచ్చు ఇంత వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీకు అన్న వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.